हेलो गाइस वेलकम बैक टू अनदर व्लॉग। सो ई वीडियो एंटे चाल रोज नीचे अनुकुंटुन्ना कदा बेनली माइलेज टेस्ट चेद्दामनी सॉरी माइलेज टेस्ट ऑलरेडी चेसना अंड दीनिकि एंटंटे मन एससी प्रोजेक्ट उंदी कदा दानि मीद माइलेज टेस्ट एंत वस्तुंदो चूद्दामनी इवाल वीडियो चेस्तुन्ना। सो वीडियो स्टार्ट चेसे मुंदु ना चैनल नी गनुक सब्सक्राइब चेयकपोते इप्पुडु सब्सक्राइब चेसुकोनि अंड अन्नि वीडियोस नोटिफिकेशन रावालंटे पक्कन उन्न बेल ऐकान नी प्रेस चेयंडि अंड लेट चेयकुंडा वीडियो अयिते स्टार्ट चेसेस्ता। सो ई माइलेज टेस्ट एंदुकंटे इंत मुंदु चेसिंदि अदि मन स्टाक एग्जास्ट उंडे सो स्टाक एग्जास्ट मीद मन की माइलेज 21 వచ్చింది। सो ఇది ఆఫ్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఎస్సీ ప్రాజెక్ట్ మీద మైలేజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం ఇప్పుడు ఈ వీడియోలో। పెట్రోల్ అయితే మొత్తం ఫ్యూయల్ అయితే అయిపోయింది, పెట్రోల్ బంక్ వచ్చిన ఎగ్జాక్ట్లీ ఇన్నే అయిపోయింది పెట్రోల్ బంక్ దగ్గరనే। సో మనం ఏం చేద్దాం అంటే ఒక 1/2 లీటర్ బాటిల్ తీసుకున్నా బాటిల్ సో 1 లీటర్ బాటిల్ తీసుకొని అందులో 1/2 లీటర్ పెట్రోల్ తీసుకున్నా। సో ఈ 1/2 లీటర్ పెట్రోల్ తోటి మనం ఎంత మైలేజ్ వస్తుందో చెక్ చేద్దాం, దాని తర్వాత ఇంటూ 2 చేసేస్తే 1/2 లీటర్ ఇంటూ 2 చేసేస్తే మనకు 1 లీటర్ వస్తుంది। 1 లీటర్ మైలేజ్ ఎన్ని కిలోమీటర్స్ వస్తుందో అప్పుడు క్యాలిక్యులేట్ చేసి మనకి లాస్ట్లీ తెలుస్తుంది। అండ్ ఈ మైలేజ్ టెస్ట్ కూడా మనకి ఇది ఎగ్జాక్ట్లీ కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా मन की एंदुकंटे एवर बंडी वालू वाला राइडिंग परफॉर्मेंस अंड माइलेज सो दानि गुरिंचि तर्वात चेप्तानु। सो इप्पुडैते बंडिलो अयिते फ्यूयल एम लेदु, मोत्तम ड्राई अयिपोयिंदि, असलु फ्यूयल अनेदे लेदु। सो फस्ट अयिते फ्यूयल पोसेद्दां, नेक्स्ट स्टार्ट चेसि चूपिस्ता फस्ट्ली। న్యూట్రల్ అనే ఉంది చూడండి, బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు। 1, 2, 3 ఈ లాస్ట్ ఇంకా బండి స్టార్ట్ అయితే అవ్వట్లేదు, మొత్తం డ్రై అయిపోయింది। సో ఇప్పుడు ఈ ఫ్యూయల్ పోసేసి ఎన్ని కిలోమీటర్స్ వస్తాయో చూసేద్దాం। चलो गाइस इंका बंडी स्टार्ट चेसि अयिते वेल्लिपोदाम अंड मुंदे ट्रिप ट्रिप्लन्नी कूडा सेट चेसेसना, इदि ट्रिप ए इदि ट्रिप बी। इदि ट्रिप ए इदि ट्रिप बी सो अन्नी जीरो चेसेसना अंड इप्पुडु टोटल रीडिंग वच्चेसि इदि 20,925 अयिते तिरिगिंदि। ఒక ఫోటో తీసుకుందాం ఎందుకైనా మంచిది। yes చలో ఇప్పుడు అయితే బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఇంకా లేట్ చేయకుండా టెస్ట్ అయితే చేసేద్దాం। నేనైతే ఈ వీడియో మాత్రం క్రేజీగా ఉండబోతుంది, ఈ ఎస్సీ ప్రాజెక్ట్ మీద నాకు తెలిసి ఎవ్వరు మైలేజ్ టెస్ట్ అయితే చేసి ఉండరు దీని మీద అయితే। అండ్ నేను ఎందుకు చేద్దాం అనుకుంటున్నా అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఎంత ఉంటుందో చూద్దామని చేస్తున్నా। 1 కిలోమీటర్ అయితే అయింది, అన్ని మైలేజ్ ఎగ్జాక్ట్లీ ఎందుకు కాదంటున్నానంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానం ఉంటుంది నడిపేది, కొందరు స్పీడ్లో నడుపుతారు, కొందరు ట్రాఫిక్లో నడుపుతారు, కొందరు ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు,
అండ్ కొందరు ముగ్గురు నలుగురిని ఎక్కించుకొని పోతారు. సో అండ్ బండి సర్వీసింగ్ది కూడా ఉంటుంది, బండి టైం టు టైం సర్వీస్ చేస్తే మైలేజ్ కూడా బాగా వస్తుంది. సో మైలేజ్కి ఇవన్నీ కంపేర్ అయ్యి ఉంటాయి, అందుకనే ఎగ్జాక్ట్లీ మైలేజ్ కాదని చెప్తున్నా. మేబీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అటు ఇటు కావచ్చు. అండ్ గాయ్స్ ఈ వీడియో మాత్రం క్రేజీగా ఉంటుంది. మైలేజ్ అయితే నేనైతే పిచ్చోళ్ళు అయిపోవాలి, ఇంకా మైలేజ్ ఎంత వస్తుంది. లాస్ట్ టైం అయితే స్టాక్ ఎగ్జాస్ట్కి అయితే మనకి 21 వచ్చింది, ఇది ఎంత వస్తుందో 1 లీటర్కి. అండ్ నేను 1/2 లీటర్ ఎందుకు తీసుకుంటున్నా అంటే వీడియో చాలా లెందీగా అయిపోతుంది. 1 లీటర్ అంటే అన్ని కిలోమీటర్స్ కష్టమవుతుంది, అన్ని కిలోమీటర్స్ తిరగడం వీడియో కూడా. సో అందుగురించే 1/2 లీటర్ తీసుకున్నా. అండ్ అదైనా అంతే ఇదైనా అంతే, ఏముంది క్యాలిక్యులేషన్ చేసేస్తే అయిపోతుంది. సో అది కూడా ఒక స్మార్ట్ వర్క్ అనొచ్చు. కిలోమీటర్స్ చూస్తేనే భయం అవుతుంది. పెట్రోల్ కూడా అయిపోయింది దీంట్లో, 8 కిలోమీటర్స్ అయితే వచ్చింది. అమ్మో ఈ సైడ్ నుంచి పోదాం. డేంజర్ ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారేంది. ఇదైతే జలగిలిస్తుంది, 8.4 8.5. క్రేజీ మ్యాన్, జలగులు ఇచ్చినా కూడా పోతానే ఉంది ఇంకా. మొత్తం పెట్రోల్ అయితే అయిపోయింది. సో గాయస్ ఫైనలీ మనకి 1/2 లీటర్కి 8.7 కిలోమీటర్స్ వచ్చింది. సో 9 అయితే వేసుకున్నాం, 9 కిలోమీటర్స్ వేసుకున్నా మనకి 18 వస్తుంది మైలేజ్, అంటే 17.5 to 18. స్టార్ట్ చేసి చూద్దాం ఇప్పుడు. కథం స్టార్ట్ అవ్వట్లే. వద్దు. సో స్టార్ట్ అయితే అవుతలేదు.
నాలుగు సార్లు స్టార్ట్ చేసిన అవుతలే. సో గాయస్ ఫైనల్లీ చూడొచ్చు ఇక్కడ ట్రిప్ ఏ 8.7 కిలోమీటర్స్ అండ్ ట్రిప్ బి 8.7 కిలోమీటర్స్. సో ఎవరో పోతున్నారు అందుకే ఇంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఎయిట్ పాయింట్ సెవెన్ ఇంటూ టూ 17.5. సో 17 వేసుకుందాం గాయస్. అమ్మా మధ్యలో అయితే ఆగిపోలే ట్రాఫిక్లో, అదొక బెస్ట్ థింగ్ అని చెప్పచ్చు. సో మన హాఫ్ మార్కెట్ ఎస్సీ ప్రాజెక్ట్ మీద అయితే ఎగ్జాక్ట్లీ 17 కిలోమీటర్స్ వస్తుంది 1 లీటర్కి మైలేజ్. ఇది వచ్చేసి హాఫ్ లీటర్ ఇంటూ టూ అంటే 1 లీటర్ది, 1 లీటర్కి 17.4 కిలోమీటర్స్. బ్యాడ్ అని ఏం చెప్పలేము. సో 17 అంటే రీజనబులే. ఎగ్జాస్ట్ అయితే నేను ఉంచుదాం. నంబర్ ప్లేట్ అయితే లేదు బ్రో, పోలీసు వాళ్ళతో చాలా భయం అవుతుంది. నంబర్ ప్లేట్ చిన్నదే చేపించి ఇంకా పెట్టాలి. ఇవాళ అయితే పెట్టించేద్దాం ఇంకా నంబర్ ప్లేట్. సో గాయస్ మళ్ళీ చెప్తున్నా, ఇదైతే మైలేజ్ ఎగ్జాక్ట్లీ కాదు. సో నేను ట్రాఫిక్లో కూడా తిరిగిన అండ్ స్పీడ్ అయితే పోలే, మెల్లగానే వచ్చిన. ఒక్కొక్క బండి మీద అంటే ఎవరు డ్రైవింగ్ వాళ్ళది మైలేజ్ డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు నేను చేసింది అయితే మనకి లీటర్కి 17 కిలోమీటర్స్ వస్తుంది ఎస్సీ ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్ మీద. సో ఇదైతే క్రేజీ క్రేజీ మైలేజ్. 17 అంటే ఇంట్లో కొడతారు కూడా చెప్తే. సో ఇంకా బాయ్ గాయ్స్, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో మైలేజ్ టెస్ట్ అయితే అయిపోయింది దీన్ని, ఇంకా మళ్ళీ ఇంకో బాటిల్లో ఉందా పెట్రోల్ పోసుకొని ఇంక వెళ్ళిపోతా. సో బాయ్ బాయ్ గాయ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నా వీడియోలు చూస్తున్నందుకు అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్ తోటి, మంచి మంచి ఇన్ఫర్మేషన్ తోటి వీడియోలు అయితే తీస్తా. అండ్ మీరు కూడా సపోర్ట్ చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్. వన్స్ అగైన్ బాయ్ బాయ్.